ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేరు, మేము ఊరుకోం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన కలత, మనోవేదన రెండు కల్పించింది. ఒక లేఖ రాశారు, చాలా సీరియస్గా లేఖ రాశారు. పాపం సాక్షి ప్రింటింగ్ కూడా అయిపోయింది అప్పటికే. మా సీఎం తోపు ఇలా రాశాడు అలా రాశాడు అని చెప్పి అద్భుతమైన లేఖనే వాళ్ళ ఫ్రంట్ పేజీలో ప్రచురించారు. మరి ఈయన ప్రచురించారని వారికి తెలిసిందా? యాదృచ్ఛికం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా మరి నిన్న 16 నిమిషాల పాటు అమిత్ షా గారిని కలిసే అవకాశం కూడా మరి వారికి దక్కింది. అమిత్ షా గారు అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి 35 నిమిషాలు సాక్షిదాన్ని 65 నిమిషాలు అని రాసుంటాడు, చదవలేడు ఇవాళ. బట్ ఏదైనా ఆ లోపల గడిపింది అయితే ఆయన రూమ్ ఇన్ టు రూమ్ అవుట్ 16 నిమిషాలుగా తెలిసింది. అక్కడేమి ఈ వివాదాలు ఇట్ల గురించి మాట్లాడాల, నాకున్న సమాచారం ప్రధానమంత్రి గారు ఎలా అపాయింట్మెంట్ లేదు, ఎవరు బొమ్మన్నారు. జనరల్గా ఏంటంటే మోడస్ ఆపరాండి, అసలు అపాయింట్మెంట్ అడిగినట్టు చెప్పరు, కలవకపోతే మేము అడగలేదని, కలిస్తే అవును ఇది ఒకటే అడిగాం ఇచ్చారని అంటారు. ఏదో మొత్తం మీద రెండు ఇవ్వరని నేను అనుకున్నా, అదే చెప్పామన్నారు అచ్చమంలో. బట్ ఇది బ్రతిమాలకున్నారు, బహుశా వాళ్ళకు కూడా మరి నేరం చేసింది మా పార్టీ, నా ప్రస్తుత పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారి అక్రమాలు. మరి అక్కడ చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద మంత్రి గారి సమక్షంలో మరి ఒక ఎంపీ గారు పేర్లు అనవసరం, బీజేపీ చెప్తేనే మేము చేసామని చెప్పి మరి అంత పెద్ద రెడ్డి గారు మంత్రి గారి సమక్షంలో చెప్పారు అంటే మరి నిజం లేకుండా అనుకుంటున్నాను. మీరేంటి చేసేదంతా మీరు చేసే, మమ్మల్ని ఇందులో ఎందుకు లాగుతున్నారని చెప్పి మరి షా గారు అడిగినట్టుగా మరి అది మందలించినట్టుగా బయట ఉన్న వార్త మరి అది ఎంతవరకు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేకుండా మరి అన్యాయంగా మరి ఆ పార్టీ మీద నిందలేయటం మంచి పద్ధతి కాదు అని ఎవరైనా మందలిస్తారు, డెఫినెట్గా మందలించే ఉండొచ్చు. కానీ మరి ఎప్పటిలాగనే మాకు ఇంకా రావాల్సిన బాకీలను లేకపోతే ఆ పోలవరం నిధులను లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆపన్నము ఒక రొటీన్ డేట్లు మారుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు శ్రీమతిని హైదరాబాద్ వదిలేసి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ ఇచ్చే వినతి పత్రంలో మరి డేట్లన్నీ మారటం తప్ప వినతి పత్రం సేమ్. అసలు పోలవరం నిధులకి అమిత్ షా గారికి సంబంధం ఏంటో, విశాఖ ఉక్కుకి అమిత్ షా గారికి సంబంధం ఏంటో, రైల్వే జోన్కి అమిత్ షా గారికి సంబంధం ఏంటో మనకైతే అర్థం కాదు. ఆయన హోమ్ మినిస్టర్ గారు ఓకే, ఇట్స్ ఎ బిగ్ మ్యాన్, బట్ ఆ సంబంధిత శాఖ మంత్రులకే ఉంటుంది తప్ప మరి ఏమో అది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అదే. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది, మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు చెప్పేశారు సార్ట్ అవుట్ చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి 1 గంటకి గెజెట్ వచ్చేసింది, అది తెల్లారి లేచి చూసుకుని ఉంటారు బహుశా ముఖ్యమంత్రి గారు. సరే ప్రధాని గారిని ఎలాగైనా కలిసి ప్రయత్నం చేసి ఉండవలసింది, బట్ అప్పటికే తిరస్కారం మరి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వచ్చిన విమానంలో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. వెనక్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు, మళ్ళీ హైదరాబాద్లో దింపిన వాళ్ళు ఎక్కించుకుంటారు మాకు తెలియదు. ప్రజలకు వచ్చా కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా ప్రజలకు వచ్చా ఓకే. ఇంత లాస్ భరించాం, ఏదో విమానం డ్రాప్ అయింది ఇంకో 2 లక్షలు ఎక్కువ అవుతుంది, అది కూడా భరిద్దాం, అది పెద్ద ఇష్యూ కాదు.